డిసిఈబీ సూర్యాపేట మరియు డియువ ఖమ్మం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం. దిస్ ఈజ్ అనుమాల శిరీష, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలడుగు వైరామండలం ఖమ్మం జిల్లా. ఈరోజు నేను 9వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి భారతదేశంలో వ్యవసాయం అనే పాఠాన్ని బోధించబోతున్నాను. ఇందులో వ్యవసాయ విధానాలు, పంట కాలాలు, ప్రధాన పంటల్ని సబ్ టాపిక్స్గా చర్చించుకుందాం. ఈ పాఠాన్ని బోధించడం ద్వారా విద్యార్థుల నుంచి నేను ఆశిస్తున్నటువంటి అభ్యసన ఫలితాలు, సాధారణ జీవనాధార వ్యవసాయానికి సాంద్ర జీవనాధార వ్యవసాయానికి మధ్య తేడాలను వివరిస్తారు, పంట కాలాలను వివరిస్తారు, వరి పంట సాగుకు కావలసిన వాతావరణ పరిస్థితులను వివరిస్తారు, ధాన్యేతర వ్యవసాయ పంటలను వివరిస్తారు, ఆహారంలో చిరుధాన్యాల ప్రాధాన్యతను తెలియజేస్తారు, వివిధ పంటలు పండే రాష్ట్రాలను భారతదేశ పటంలో గుర్తిస్తారు. భారతదేశంలో వ్యవసాయ ప్రాధాన్యత. మన దేశంలో వ్యవసాయం అత్యంత ప్రధానమైనటువంటిది, అది మనందరికీ తెలిసిందే. మన దేశం మొత్తం జనాభాలో 44% మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో 19% వాటా వ్యవసాయ రంగం నుంచే వస్తుంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, షుగర్ ఫ్యాక్టరీస్, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి ముడి పదార్థం అనేటటువంటిది వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. కాబట్టి ఈ యొక్క వ్యవసాయ ఆధారిత పరిశ్రమలన్నీ కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నాయి. మన దేశంలో మొత్తం జనాభా 130 కోట్లు సుమారుగా. అయితే ఈ జనాభా యొక్క ఆహార అవసరాలన్నింటినీ వ్యవసాయ రంగమే తీరుస్తుంది. వీటన్నింటిని బట్టి వ్యవసాయము అత్యంత ప్రధానమైనటువంటిది అనేది మనకి పూర్తిగా అర్థమైంది. మరి ఇంత ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి విధానాలేంటి, పంట కాలాలేంటి, ప్రధానమైనటువంటి పంటలేంటి అని మనం ఈ పాఠంలో నేర్చుకుందాం. వ్యవసాయ విధానాలు. వ్యవసాయం పురాతనమైన ఆర్థిక కార్యకలాపం. మానవుడు ఆది మానవుడుగా ఉన్నప్పుడు వేట సేకరణ దశలలోనే ఎక్కువ కాలం జీవించాడు. వేట సేకరణ, వేటాడటం, ఆహారాన్ని సేకరించుకోవడం, జీవించటంతోనే ఎక్కువ వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ తరువాత పంట పండించడం నేర్చుకున్నాడు, అంటే వ్యవసాయం మొదలుపెట్టాడు. వ్యవసాయం ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఆ పంటను చూసుకోవడానికి స్థిర నివాసం కూడా అదే సమయంలో ప్రారంభమైంది. అంటే వేల సంవత్సరాల నుంచి మానవుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వ్యవసాయము అనేక మార్పులకి గురవుతూ వస్తున్నది. మరి ఈ వ్యవసాయం ఎందుకు మార్పు చెందుతున్నది, వ్యవసాయ రంగం మార్పులు ఎందుకు వస్తున్నాయి అనేది చూసినప్పుడు, భౌతిక పరిసరాల వలన, సాంకేతిక ఆవిష్కరణల వలన, సామాజిక ఆర్థిక మార్పుల వలన వ్యవసాయ రంగం అనేది మారుతూ ఉంది. వ్యవసాయము మార్పునికి గురవుతూ ఉన్నదన్నమాట. భౌతిక పరిసరాలు అంటే ఏమిటి? భూసారంలో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, అనేకమైనటువంటి భూముల్ని, అటవీ భూముల్ని కొట్టేసి వ్యవసాయ భూములుగా మార్చటము, తర్వాత వాతావరణంలో వస్తున్నటువంటి పరిస్థితులు, ఇవన్నిటిని మనము వీటన్నింటి వల్ల కూడా వ్యవసాయం అనేది మార్పుకి లోనవుతుంది. తర్వాత సాంకేతిక ఆవిష్కరణలు. ఒకప్పుడు మనము నాగలి వీటిని ఉపయోగించి మనం వ్యవసాయము చేసాం, కానీ ఇప్పుడు సాంకేతిక విజ్ఞానంలో వస్తున్నటువంటి మార్పుల వలన ట్రాక్టర్స్ని, కంబైన్డ్ హార్వెస్టర్స్ని వాడుతూ వ్యవసాయాన్ని చేస్తున్నాం. ఇంకా చాలా కొత్త కొత్త పనిముట్లను మనం రోజు రోజుకి వాడుతూ ఉన్నాం అన్నమాట. అయితే వీటన్నింటి వల్ల వ్యవసాయ విధానాలు మారుతున్నాయి. నెక్స్ట్ సామాజిక ఆర్థిక మార్పుల వలన కూడా వ్యవసాయం మారుతుంది. సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, ప్రధానంగా ఆహార పదార్థాలను ఉపయోగించుకోవడంలో వస్తున్నటువంటి మార్పుల వలన కూడా ఆ వ్యవసాయ రంగం అనేది మార్పుకి లోనవుతుంది. ఆహార పదార్థాల నుంచి, ఆహార జీవనాధార వ్యవసాయం నుంచి వాణిజ్య వ్యవసాయం వైపు మరలుతూ ఉంది. ఆర్థిక మార్పులు, ఆర్థికంగా వస్తున్నటువంటి మార్పులు, వ్యవసాయం అనేది ఒకప్పుడు జీవనాధారం కోసం చేసినట్లయితే ఇప్పుడు మనము వాణిజ్యం అంటే వ్యాపారం కోసము వ్యవసాయం అనేది చేసేది ఎక్కువైపోయింది అన్నమాట. వీటన్నింటి వల్ల మనకి వ్యవసాయ మార్పు అనేది గురవుతుంది, వ్యవసాయం మార్పుకి లోనవుతుంది. వ్యవసాయ విధానాలు, వ్యవసాయం చేసేటటువంటి విధానాలు అన్నమాట. దానిని బట్టి వ్యవసాయాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు, వ్యవసాయ విధానాలని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి జీవనాధార వ్యవసాయము, రెండోది వాణిజ్య వ్యవసాయము.
జీవనాధార వ్యవసాయం. జీవించడానికి అంటే ఆహారం కోసము పంటను పండించినట్లయితే దానిని జీవనాధార వ్యవసాయము అంటారు. అదే లాభార్జనే ధ్యేయంగా పంటను పండించినట్లయితే వాణిజ్య వ్యవసాయం అని అంటారు. జీవించటం కోసం పంటలను పండించుకున్నట్లయితే జీవనాధార వ్యవసాయము, లాభార్జనే ప్రధాన ధ్యేయంగా డబ్బుని సంపాదించడమే ప్రధాన ధ్యేయంగా ఉన్నట్లయితే దానిని వాణిజ్య వ్యవసాయం అంటారు. మరలా జీవనాధార వ్యవసాయాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు, సాధారణ జీవనాధార వ్యవసాయము, సాంద్ర జీవనాధార వ్యవసాయము. ఒకసారి దీని గురించి నేర్చుకుందాం. సాధారణ జీవనాధార వ్యవసాయానికి సాంద్ర జీవనాధార వ్యవసాయానికి తేడా ఏంటో తెలుసుకుందాం. సాధారణ జీవనాధార వ్యవసాయం అనేది చిన్న కమతాలలో చేస్తారన్నమాట, కొద్ది మొత్తంలో కొద్ది పండించడం జరుగుతుంది. కొద్దిగా పురాతన పనిముట్లను వాడతారనమాట, పార లాంటివి, గుళ్ళకర్ర లాంటివి ఇందులో వాడటం జరుగుతుంది. ప్రధానంగా కుటుంబానికి పరిమితమైనటువంటి పద్ధతి, కుటుంబ సభ్యులు మాత్రమే వ్యవసాయ కార్యక్రమాలలో నిమగ్నులవ్వడం అనేది జరుగుతుంది. వీరు ప్రధానంగా ఋతుపవనాలపై ఆధారపడతారు, అంటే వీళ్ళు వర్షాలు పడితే వ్యవసాయం అనేది చేసుకుంటారన్నమాట. అంటే బోర్లు, బావులు ఇలాంటివి అనేవి, కాలవలు వీటికి వాడాలన్నమాట. భూమిలోని పోషక పదార్థాలు అంటే రసాయనిక ఎరువులను వాడకుండా ఓన్లీ భూమిలో ఉన్నటువంటి సారాన్ని ఉపయోగించుకొని వీళ్ళు పంటలను పండించడం జరుగుతుంది. ఈ పద్ధతిని మనము నరుకు కాల్చు పద్ధతి లేదా పోడు వ్యవసాయం అని పిలుస్తాము. మీరు 6th క్లాస్లో పెనుగోలు అనేటటువంటి గ్రామం గురించి, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామం గురించి నేర్చుకున్నారు కదా, అక్కడ మీరు జీవనాధార వ్యవసాయం గురించి, సాధారణ జీవనాధార వ్యవసాయం, పోడు వ్యవసాయాన్ని గురించి కూడా అక్కడే నేర్చుకున్నారు. ఒకసారి మీరు దీన్ని గుర్తు తెచ్చుకుందాం. ఈ విధానంలో ప్రధానంగా ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఎంచుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు పొదలన్నింటినీ నరికేస్తారన్నమాట. దాన్ని అలా వదిలేస్తారు, ఆ మొక్కలు అవన్నీ ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోయిన తర్వాత వాటిని ఇలా మనం ఈ పిక్చర్లో చూపిస్తున్నట్లు తగలబెట్టడం అనేది జరుగుతుందన్నమాట. కాల్చివేస్తారు, కాల్చివేసి అంతా శుభ్రపరిచి ఆ బూడిదంతా అలా ఉండిపోతుందన్నమాట, వదిలేస్తారు. తర్వాత ఒకటి రెండు వానలు పడిన తర్వాత ఆ ప్రాంతాన్ని మొత్తం సదునుగా చేసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో కర్రతో కానీ లేకపోతే ఏదైనా మన గడ్డపార ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న పనిముట్లను ఉపయోగించి మనకి హోల్స్ చేసేసి విత్తనాలు వేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, దీనిని పోడు వ్యవసాయం అని పిలుస్తామన్నమాట. అయితే ఇది ఈ విధానంలో వీళ్ళు ఏం చేస్తారు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారు, ఋతుపవనాల మీద ఆధారపడతారు, పురుగు మందుల్ని వాడరు. అయితే ఈ పద్ధతి అనేది మనకి ఎక్కువగా ఈశాన్య భారతదేశంలో కనిపిస్తుంది, తర్వాత మన ఆంధ్ర, తెలంగాణ ఇలాంటి ప్రాంతాలలో కూడా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలా కొండ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో ఎక్కువగా ఈ వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే వీళ్ళు ఎరువులను వాడరు, అంటే రసాయనిక ఎరువులను వాడరు కాబట్టి వీళ్ళు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అలా పంట పండించుకున్న తర్వాత భూమిలో సారం అయిపోయింది, పంట దిగుబడి తగ్గుతుంది అని అనుకున్నప్పుడు వీళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలేస్తారు. వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వేరే ప్రాంతాన్ని చూజ్ చేసుకుని అక్కడ మళ్ళీ ఈ చెట్లు నరకడం అంటే కాల్చడం ఇలాంటి పద్ధతిలో మళ్ళీ భూమిని అక్కడ కొత్త ప్రాంతాన్ని సాగు భూమిగా మార్చుకుంటారు. ఈ ప్రాంతాన్ని అలా వదిలివేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాంతంలో చెట్లు మళ్ళీ ఈ ప్రాంతం అటవీ భూమిగా మారిపోతుంది కొంత సమయానికి, ఎక్కువ కాలానికి ఇది మళ్ళీ అటవీ పెరిగిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇలా ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్తారు కాబట్టి దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. దీనిని ఇంకొక పేరు ఉంది, జూమ్ కల్టివేషన్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సాంద్ర జీవనాధార వ్యవసాయం. అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో సాంకేతిక పద్ధతులను ఉపయోగించే పద్ధతిని చేసేటటువంటి పద్ధతిని సాంద్ర జీవనాధార వ్యవసాయంగా చెప్పడం జరుగుతుంది. ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు మన దగ్గర జరిగేటటువంటి సాంద్ర జీవనాధార వ్యవసాయంగా చెప్పుకోవచ్చు. ఇందులో వీరు వ్యవసాయ శ్రామికులు ఎక్కువగా వాడతారన్నమాట. అంటే ఇంతకుముందు పద్ధతిలో జీవనాధారం, సాధారణ జీవనాధార వ్యవసాయంలో కుటుంబ సభ్యులు మాత్రమే సరిపోయారు, కానీ ఇప్పుడు అలా కాదు, బయట కూలీలను ఎక్కువగా పిలుచుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత అత్యధిక ఎరువుల్ని వాడతారు, ఎక్కువగా రసాయనిక ఎరువులను వాడటం జరుగుతుంది. నీటిపారుదల, వర్షం పడితేనే కాదు కాలవలు, గొట్టపు బావుల ద్వారా కూడా నీటి సౌకర్యాలు కల్పించుకొని ఈ పంటలను పండించడం జరుగుతుంది, వ్యవసాయాన్ని చేస్తారు. అధిక దిగుబడే ధ్యేయం, వీళ్ళ లక్ష్యం ఏంటి, ఎక్కువ దిగుబడిని సాధించడమే లక్ష్యం. కాబట్టి ఇది సాంద్ర జీవనాధార వ్యవసాయానికి సంబంధించినటువంటిది.
వాణిజ్య వ్యవసాయం. వ్యవసాయ విధానాలలో ఒకటి జీవనాధార వ్యవసాయం, అయితే ఇంకొకటి వాణిజ్య వ్యవసాయం. వాణిజ్య వ్యవసాయం అంటే అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడమే దీని ప్రధాన లక్షణం. అంటే ఇందులో వీళ్ళు ధనార్జనే లక్ష్యంగా ఈ యొక్క వ్యవసాయాన్ని చేస్తారన్నమాట. డబ్బు సంపాదించడమే లక్ష్యం. అంటే డబ్బుని సంపాదించాలి అని అంటే అధిక దిగుబడి రావాలి ఆ పంట నుంచి. అందుకోసం ఎక్కువ ఉన్న భూమి నుంచి ఎక్కువ పంటను ఉత్పత్తి చేయాలి. కాబట్టి ఇందులో వీళ్ళు అధిక దిగుబడినిచ్చేటటువంటి విత్తనాలను వాడతారు. అంటే హైబ్రిడ్ సీడ్స్ వాడతారు. తర్వాత అంటే నూతన వంగడాలు, హరిత విప్లవం తర్వాత కనుగొనబడినటువంటి తక్కువ కాలంలో ఎక్కువ పంటనిచ్చేటటువంటి కొత్త కొత్త వంగడాలను ఇందులో వాడటం జరుగుతుంది. రసాయనిక ఎరువులను వాడతారు, యూరియా, డిఏపి లాంటివి. క్రిమి సంహారక మందులు, పురుగు పడినట్లయితే పురుగు మందులు తెచ్చి కొట్టడం జరుగుతుంది. తెగులు నివారణ, తెగులు పడినట్లయితే తెగులు నివారణ మందుల్ని తెచ్చి కొట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. వ్యవసాయ విధానం యొక్క విస్తృతి ప్రాంతాన్ని బట్టి మారుతుంది అంటున్నారు. అంటే ఏమిటి అంటే ఒక చోట ఒక పంటని జీవనాధార వ్యవసాయము అని చెప్పినప్పుడు కొన్ని చోట్ల దానినే వాణిజ్య పంటగా కూడా చెప్పడం జరుగుతుంది. అది ఆ యొక్క ప్రాంతాన్ని వాళ్ళు పండి వాళ్ళ యొక్క ఆహార అలవాట్లను బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వరిని తీసుకున్నట్లయితే హర్యానా పంజాబ్లలో వాణిజ్య పంటగా చెప్తారు. అక్కడ వాళ్ళు ఎక్కువగా గోధుమని ఆహారంగా తీసుకోవటం జరుగుతుంది అన్నమాట. ఉత్తర భారతదేశం కదా, అక్కడ కొంచెం మనతో పోల్చుకుంటే శీతల ప్రదేశం కాబట్టి అది వాళ్ళు గోధుమని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. వరిని అమ్మడానికే ఎక్కువగా వాళ్ళు పండించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనిని అక్కడ వాణిజ్య పంటగా చెప్పడం జరుగుతుంది. అదే మనం ఒడిశా వెళ్ళినట్లయితే వాళ్ళు ఈ వరిని పండించి వాళ్ళ ఆహారంగా దానిని తీసుకుంటారు. కాబట్టి అక్కడ జీవనాధారం, జీవించడానికి ఉపయోగపడేటటువంటి పంటగా దీనిని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వాణిజ్య వ్యవసాయ విధానంలో తోటలు కూడా భాగమే. తోటలు, తోటలంటే తేయాకు, కాఫీ తోట, రబ్బరు, చెరుకు, అరటి, ఇవన్నీ తోటలకి సంబంధించినటువంటివి అన్నమాట. అయితే ఈ తోటలు అనేవి అంటే ఒక పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. ఒకే పంటను, ఒకే మొక్కను ఎక్కువ విస్తీర్ణంలో నాటి పంటని పండించడం జరుగుతుందన్నమాట. అది ఏ మొక్క నాటితే ఆ తోటగా పిలవడం జరుగుతుందన్నమాట. చెరుకు నాటారనుకోండి చెరుకు తోట, అరటి నాటారనుకోండి అరటి తోటగా. ఇది ఈ యొక్క తోటల సాగు అనేది వాణిజ్య వ్యవసాయ విధానంలో భాగంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పంటల పంట కాలాలు. పంట కాలాలు, పంట పండించేటటువంటి సమయాన్ని మనము పంట కాలాలుగా, ఏ కాలము ఏంటి, ఏ పంట పండుతుంది అని పంట కాలాలను కొన్ని మన దేశంలో ఉన్నాయన్నమాట. వాటిని గురించి నేర్చుకుందాం. పంట పండించడానికి దోహదం చేసే అంశాలు. పంట పండాలి అంటే ఋతువు సహకరించాలి, మృత్తికలు, నీరు, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ఆర్ద్రత కావాలన్నమాట. మీరు 8th క్లాసులో అడవులు అనేటటువంటి పాఠం ఉంది కదా, అందులో మొక్క పెరగాలంటే కంపల్సరిగా ఏముండాలని నేర్చుకున్నారు, మృత్తికలు అంటే మట్టి, నీరు, సూర్యరశ్మి. ఎక్కడైతే మట్టి ఉంటుందో, నీరు లభిస్తుందో, సూర్యరశ్మి తగులుతుందో అక్కడ మొక్కలు పెరుగుతాయి, అక్కడ అడవి వృద్ధి చెందుతుంది అని నేర్చుకున్నారు. ఇవి కంపల్సరీ అన్నమాట. ఋతువులు కూడా ఋతువుల గురించి కూడా 8th క్లాస్లో నేర్చుకున్నారు కదా. ఋతువులు మారుతూ ఉంటే, సీజన్స్ మారుతూ ఉంటే యొక్క పంటలు కూడా మనం పండే ఫలాలు కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రతను బట్టి అత్యధిక ఉష్ణోగ్రత కావాల్సినటువంటి పంటలు ఉంటాయి, అతి తక్కువ ఉష్ణోగ్రత కావాల్సినటువంటి పంటలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వ్యవసాయం పంటలు పండించడానికి దోహదం చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ప్రధానంగా కొన్ని పంటలు అయితే ఋతువులను ఆధారంగా చేసుకునే పండడం అనేది కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మామిడిని తీసుకున్నారనుకోండి, ఎండాకాలంలో మనకి ఎక్కడ చూసినా కనిపించేటటువంటి ఫలం ఏంటిది, మామిడి. ఎక్కడ చూసినా మనకి మార్కెట్లో కనిపిస్తుంది. మరి మనకి వర్షాకాలంలో, శీతాకాలంలో మామిడి పండ్లు దొరుకుతాయా? దొరకవు. ఎందుకని, దానికి ఆ వేడి అనేది, ఆ పండు పక్వానికి రావడానికి అవసరం ఉంటుందన్నమాట. ఆ వేడి ఎండాకాలంలో వాళ్ళకి లభిస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ మామిడి ఆ ఋతువుల్లోనే మనకి అందుబాటులోకి వస్తుందన్నమాట. పంట కాలాలు, ఈ యొక్క పంట పండించేటటువంటి సమయాన్ని పంట కాలంగా చెప్తాం కదా, దీనిని మన భారతదేశంలో 3 కాలాలుగా విభజించటం అనేది జరిగింది. ఖరీఫ్, రబీ, జయాద్. ఓకే, ఖరీఫ్ అనేటటువంటిది జూన్ టు అక్టోబర్ కాలంలో
కాలంగా చెప్పవచ్చు, జూన్ నుంచి అక్టోబర్ కాలంగా. ఈ నెలలు కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటాయి. జూన్ మాత్రం కంపల్సరీ, ఋతుపవన ఆరంభంతో మన ఖరీఫ్ సీజన్ అనేది మొదలవుతుంది అన్నమాట. అయితే అటు సైడ్ ఈ యొక్క ఋతుపవన ఆరంభాలు, ఆరంభం ఏదైతే ఉందో, ఇది ఆరంభం జరగడము, నీరు అనేది వ్యవసాయదారుడికి అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది అనేటటువంటి దాన్ని బట్టి, అంటే తన పొలానికి నీరు ఎప్పుడు అందుతుంది అనే దాన్ని బట్టి కొంత నెలలు జూన్ జూలై ఆగస్టులో కూడా మనము పంట విత్తనాలు అనేవి వేస్తూనే ఉంటారన్నమాట. దాన్ని బట్టి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క ఖరీఫ్ పంట చేతికి వస్తూనే ఉంటుంది. జనరల్గా అయితే జూన్ టు అక్టోబర్గా దీనికి కాలాన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ ఖరీఫ్లో ఎక్కువగా పండేటట్టు వానాకాలపు పంట అని కూడా దీనిని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఈ ఖరీఫ్ కాలంలో పండేటటువంటి ప్రధాన పంటలు ఏంటంటే వరి, ముఖ్యమైన పంట వరి. దాంతోపాటు మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశనగ, సోయాబీన్, ఈ పంటలన్నీ కూడా మనకి ఖరీఫ్ కాలంలోనే పండుతాయి అన్నమాట. తర్వాత రబీ అంటే దీనిని మనము అక్టోబర్ జూన్ నెలల మధ్యకాలంలో చెప్పవచ్చు. అక్టోబర్లో వేసినప్పుడు ఖరీఫ్ ఎప్పుడైతే అయిపోతుందో తర్వాత వెంటనే మళ్ళీ రబీ పంటని పండించడానికి రైతులు సిద్ధమవుతారన్నమాట. అయితే దీనిని వ్యాసంగి పంట అని కూడా పిలుస్తారు. ఈ మధ్యన తెలంగాణలో దీనిని రైతులకు అర్థమయ్యేటటువంటి భాషలో వ్యాసంగి పంటగా దీనిని మార్చడం జరిగింది. దాంతోపాటు దీన్ని దాల్వా పంట అని కూడా పిలుస్తారన్నమాట. రబీ ప్రధానంగా శీతాకాలపు పంట అని కూడా దీనిని పిలవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఏప్రిల్ మే వరకు కూడా మనకి మళ్ళీ రావడం అనేది, పంట చేతికి రావడం అనేది జరుగుతుంది. నెలలు కొంచెం మారుతాయి అని చెప్పుకున్నాం కదా. సరే, ఈ యొక్క రబీ కాలంలో ప్రధానమైన పంట, ప్రధానంగా పండే పంట గోధుమ. దీంతోపాటు బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు పంట కూడా ప్రధానంగా రబీ పంటలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రబీ అంటే శీతాకాలంలో మన ఉత్తర భారతదేశానికి గమనించినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క మధ్యధరా సముద్రంలో ఆ సమయంలో వాయుగుండాలు లేస్తాయన్నమాట. వాయుగుండాల నుంచి అటు నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క తుఫాను, ఆ గాలుల వల్ల మనకి భారతదేశం, ఉత్తర భారతదేశంలో అక్కడక్కడ వర్షాలు అనేవి కురవడం జరుగుతుంది, జల్లులు అనేవి పడతాయన్నమాట. వీటిని పశ్చిమ విక్షోభాలు అంటారు. దీనివల్ల శీతాకాలంలో వర్షం కురుస్తుంది ఉత్తర భారతదేశంలో. ఈ పశ్చిమ విక్షోభాల వలన గోధుమ పంటకు అనుకూలంగా ఉంటుంది. గోధుమ పంటకు అప్పుడప్పుడు వర్షం అనేది అందుతుంది అన్నమాట సకాలంలో. దానివల్ల అక్కడ గోధుమ పంట బాగా అభివృద్ధి చెందింది రబీ పంట ప్రధానంగా. అయితే హరిత విప్లవం తర్వాత కూడా ఈ గోధుమ, ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి, ఈ రబీ పంటలకు బాగా అనుకూలంగా చెప్పవచ్చు. ఏది హరిత విప్లవం తర్వాత కాలాన్ని. నెక్స్ట్ జయాద్, నెక్స్ట్ ఉన్నటువంటి కాలం జయాద్. ఇది ప్రధానంగా ఈ ఖరీఫ్ రబీకి మధ్యలో సంధి కాలంలో కొన్ని ఒక 2 నెలలు లేదా 3 నెలల కాలంలో, ప్రధానంగా ఏప్రిల్ మే నెలల్లో ఈ పంటలను పండించడం జరుగుతుంది. ప్రధానంగా పుచ్చకాయలు, కర్బూజా, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత, ఆ యొక్క ఉన్నటువంటి కొద్ది సమయాన్ని ఈ పంటలను పండించుకొని కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రైతులు ఈ పంటలను వేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది జయాద్. ఓకే, పంట కాలాలన్నీ మొత్తం 3, ఖరీఫ్, రబీ, జయాద్. చూడండి, ఖరీఫ్ పంటల్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కంది, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశనగ, సోయాబీన్. ఇప్పటి వరకు చూసినటువంటి ఈ పంట మొత్తం కూడా ఖరీఫ్ పంటలన్నీ కూడా ఖరీఫ్ సీజన్కి సంబంధించినవి అన్నమాట. తర్వాత గోధుమ, బార్లీ, ఆవాలు, బఠానీ, శనగలు, ఇవి రబీ పంటలుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? తర్వాత ప్రధాన పంటలు, ప్రధానంగా భారతదేశంలో పండేటటువంటి పంటల గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మన దేశంలో అనేక రకాల మృత్తికలు ఉన్నాయి. మీరు 8th క్లాస్లో తెలంగాణలో ఎర్ర మృత్తికలు ఎక్కువగా ఉన్నాయని నేర్చుకున్నారు. తర్వాత అక్కడక్కడ నల్లరేగడి మృత్తికలు ఉన్నాయని కూడా నేర్చుకున్నారు. అలా భారతదేశం మొత్తం మీద అనేక రకాల మృత్తికలు ఉన్నాయన్నమాట. అంటే అనేక రకాల మట్టి,
మట్టి రకాలు అనేకం ఉన్నాయి. అయితే శీతోష్ణ స్థితులు కూడా, ఉత్తర భారతదేశం వచ్చేసి సమశీతోష్ణ పరిస్థితి ఉంటే దక్షిణ భారతదేశము ఉష్ణమండల శీతోష్ణ స్థితి ఉంది. వ్యవసాయ పద్ధతులు కూడా తేడా ఉన్నాయి. వీటన్నింటి వల్ల మన భారతదేశంలో అనేక రకాల ఆహార పంటలు, ఆహారేతర పంటల్ని మన భారతదేశంలో పండిస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా మన భారతదేశంలో పండించేటటువంటి పంటలలో వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, టీ, కాఫీ, నూనె గింజలు, పత్తి, జనుము, ఇవన్నీ కూడా అనేక రకాల పంటలను మనము మన భారతదేశంలో పండిస్తున్నారు రైతులు. ఈ యొక్క ప్రధాన పంటలలో ముఖ్యమైనటువంటి పంట వరి పంట. చూడండి, మన భారతదేశంలో అత్యధికులు ఉపయోగించేటటువంటిది వరి. మనం కూడా వరే కదా, ఇంట్లో అన్నం తింటాం కదా, వరి అన్నమే కదా మనం తినేది, రైస్. ఓకే, ఈ వరిని ఉత్పత్తి చేయడంలో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటే భారత్ రెండవ స్థానంలో ఉంది, మంది సెకండ్ ప్లేస్ అన్నమాట. ఇది ప్రధానంగా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా పండుతుంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో వేసంగిలో కూడా వరి వేస్తారు. ఎక్కువగా దేశం మొత్తం మీద చూసుకున్నప్పుడు ఖరీఫ్ కాలంలోనే వరి పంట ఎక్కువగా పండుతుంది అన్నమాట. దీనికి అత్యధిక ఉష్ణోగ్రత కావాలి, 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఈ పంటకి అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు అధిక ఆర్ద్రత ఉండాలి, వర్షపాతం కూడా ఎక్కువ ఉండాలి, 100 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉండాలి. వర్షాల రూపంలో ఎక్కువ కురిస్తే పర్లేదు, లేకపోతే నీటి సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతంలో అంటే కృత్రిమంగా నీటిని మనం కల్పించాలి. కాలవల ద్వారా కానీ బావుల ద్వారా మనము నీటిని పొలాలకు అందించినట్లయితే వరి చక్కగా ఏ ప్రాంతంలోనైనా కానీ పండుతుంది అన్నమాట. ముఖ్యంగా వరిని పండించేటటువంటి ప్రాంతాలుగా ఉత్తర మైదానాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీర ప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు వరికి ప్రసిద్ధిగా చెప్పవచ్చు అన్నమాట. ఓకే, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో ఈ ప్రాంతాలలో ఎక్కువగా అంటే వర్షాలు కాకుండా, వర్షాధారం కాకుండా ప్రధానంగా కాలువలు, గొట్టపు బావుల ద్వారా నీటి సౌకర్యాన్ని అందిస్తూ వాళ్ళు వరిని పండించుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఇండియా మ్యాప్లో కొన్ని రాష్ట్రాలకి ఆరెంజ్ కలర్ వేయడం అనేది జరిగింది. ఇది మీకు ఈ యొక్క పాఠం చివర ఉందన్నమాట, ఈ యొక్క పటం. ఓకే, ఇందులో మనకి వరి పండించేటటువంటి రాష్ట్రాలకి ఆరెంజ్ కలరు వేశారు. ఇది ప్రధానంగా చూసినట్లయితే గంగా సింధు మైదానము, తర్వాత ఈ యొక్క తీర ప్రాంతము, దక్షిణ భారతదేశంలోనే వరి ఎక్కువగా పండుతున్నట్లుగా అంటే నదులు ఎక్కడైతే ఉన్నాయో ప్రధానంగా అక్కడ మనకి వరి ఎక్కువగా పంట పండుతున్నట్లు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాలలో వరి ఎక్కువగా పండుతుంది అన్నమాట. అయితే మీకు ఇక్కడ ఇదే వరి అనేటటువంటి టాపిక్ దగ్గర మీకు ఈ యొక్క ఇండియా మ్యాప్ని, రాష్ట్రాలతో ఉన్నటువంటి ఇండియా మ్యాప్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది, స్టేట్స్తో ఉన్నటువంటిది. అయితే ఇందులో మీరు ఏం చేయాలంటే ఈ మీ పాఠం చివరిని ఇచ్చినటువంటి, ఇప్పుడు చూసినటువంటి పటం, కలర్స్ వేస్తున్నటువంటి పటం ఏదైతే ఉందో దానిని చూసి ఈ యొక్క రాష్ట్రాలకు మీరు కలర్స్ వేయవలసి ఉంటుందన్నమాట. ఓకేనా, చక్కగా కలర్స్ ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకి మీరు మీ నచ్చిన కలరు వేయండి, వేసి మీ టెక్స్ట్ బుక్లో వేసి ఫిలప్ చేసి ఉంచండి ఆ కలర్స్. నెక్స్ట్ గోధుమ. వరి తర్వాత రెండవ ముఖ్యమైనటువంటి ఆహార పంటగా భారతదేశంలో ఉన్నటువంటిది ఏంటిది? గోధుమ. అత్యధికులు తినేటటువంటిది వరి తర్వాత తినేది గోధుమ పంటను తింటారు. ముఖ్యంగా ఇది ఉత్తర వాయువ్య భారతదేశంలో ఇది ముఖ్యమైనటువంటి ఆహార పంట. ఉత్తర వాయువ్య భారతదేశం, పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి రాజస్థాన్, గుజరాత్ ఉంది కదా, గుజరాత్ అటు పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా, తర్వాత ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలు, బీహార్ ఇటంతా కూడా మనకి ఎక్కువగా గోధుమను ఎక్కువగా వాళ్ళ ఆహారంలో భాగంగా తీసుకుంటారు. మరి ఈ గోధుమ పంట పండాలంటే వాళ్ళకి మిత ఉష్ణోగ్రత ఉండాలి. అంటే ముఖ్యంగా చూడండి, మనకు ఉత్తర భారతదేశం మొత్తం కూడా సమశీతోష్ణ మండలంలో ఉంది. మనలాగా దక్షిణ భారతదేశంలాగా అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండవు, వాళ్ళకి మితంగా ఉంటాయి అన్నమాట, మిత ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి అక్కడే ఈ గోధుమ పంట ఎక్కువగా అభివృద్ధి చెంది ఎక్కువగా పండించడం అనేది జరుగుతుంది. కాకపోతే కోత సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉండాలన్నమాట, అంటే మబ్బులు పట్టడం మొత్తం అట్లా ఉండకుండా ప్రశాంతంగా ఆకాశం నిర్మలంగా ఉండాలి. వర్షపాతం చూసినట్లయితే 50 నుంచి 70 సెంటీమీటర్ల వర్షపాతం అనేది దీనికి అవసరం. ముఖ్యంగా మన భారతదేశం మొత్తం మీద గోధుమ పండే ప్రాంతాలు రెండు ఉన్నాయి. ఒకటి వాయువ్య ప్రాంతంలోని గంగా సట్లైజ్ ప్రాంతాలు,
గంగానది, సట్లైజ్ నదులు, సింధు నది, ఉపనది ఉన్నాయి కదా, అది పంజాబ్ హర్యానా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అటుపక్క మొత్తం కూడా గోధుమ బాగా పండుతుంది. దాంతోపాటు దక్షిణ పీఠ భూముల్లో, దక్కన్ పీఠ భూమిలో మన యొక్క దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో నల్లరేగడి ప్రాంతం అనేది కూడా బాగా గోధుమ పండటానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమైన గోధుమను ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా చెప్పడం జరుగుతుంది. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇవన్నీ ఉత్తర భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాలే, గమనించారా? సో దీన్ని బట్టి మనకి గోధుమ ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా పండుతుందని అర్థం చేసుకోవచ్చు. తినేది కూడా వాళ్ళే ఎక్కువగా, ఆహార పదార్థంగా వాళ్ళే ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మొక్కజొన్న. ఈ మొక్కజొన్న అనేది మనం ఆహారంగా ఉపయోగిస్తాము, తర్వాత పశువుల దానాగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ప్రధానంగా ఇది ఖరీఫ్ కాలపు పంట, ఖరీఫ్ వర్ష వానాకాలపు పంటగా దీన్ని సాగు చేయడం జరుగుతుంది రైతులు. అయితే దీనికి ఉష్ణోగ్రత 21 డిగ్రీల నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. ముఖ్యంగా పురాతన ఒండ్రు నేలల్లో ఎక్కువగా పండుతుందన్నమాట, అంటే ఒండ్రు నేలలు ఎక్కువగా దీనికి అవసరం అన్నమాట, పురాతనంగా ఏర్పడినటువంటివి. బీహార్లో దీనిని రబీ పంటగా పండిస్తారు, అంటే జనరల్గా ఇది ఖరీఫ్ పంట కదా, బీహార్లో మాత్రం రబీ కాలంలో దీనిని సాగు చేయడం జరుగుతుంది. ఆధునిక వ్యవసాయ విధానాలు ఉపయోగించడం వలన వీళ్ళు మొక్కజొన్న పంట బాగా దిగుబడి పెరిగిందనమాట, అంటే కొత్తగా వస్తున్నటువంటి నూతన వంగడాలను వాడటం అయితేనేమి, రసాయనిక ఎరువులు వాడటం అయితేనేమి, వీటన్నింటి వలన దీని యొక్క దిగుబడి ఇంతకుముందుతో పోలిస్తే మొక్కజొన్న దిగుబడి బాగా పెరిగింది. ముఖ్యంగా ఇది కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ పంటని పండించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ప్రధాన పంటలలో వరి, గోధుమ, మొక్కజొన్న తర్వాత చిరుధాన్యాలు ఆక్రమించినాయి అన్నమాట. చిరుధాన్యాలు మన భారతదేశంలో పండేటటువంటి చిరుధాన్యాలు ముఖ్యమైనవి జొన్న, సజ్జ, రాగులు. జొన్నలు, సజ్జలు, రాగులు, వీటిని ముతక ధాన్యాలు అని కూడా పిలుస్తారన్నమాట. జొన్న, సజ్జ, రాగులు, వీటిని ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు మనం జొన్న, సజ్జ, రాగులు మనం పెద్దగా వాడము అన్నమాట, అంటే మన ఆహార పదార్థాలు లేస్తే మనం ఎక్కువ తినేది వరి అన్నం తింటాం అన్నమాట. ఎక్కువగా జొన్న, సజ్జ, రాగులు అనేవి ఎక్కువగా వాడాం. కానీ మీరు మీ తాతని కానీ అమ్మమ్మ నాయనమ్మని కానీ వెళ్ళి మందలించిన మాట్లాడినట్లయితే వాళ్ళు మీకు చెప్తారని, ముత్తాతలోని కానీ వాళ్ళని అడిగినట్లయితే మీరేం తిన్నారు అని అంటే మేము జొన్న అన్నం తిన్నాం, సజ్జ బూరలు తిన్నాం, రాగులు అన్నం తిన్నాం, రాగులతోటి రాగిచావ తాగామని చెప్పేసి అప్పుడు వాళ్ళు చెప్తారు వాటి గురించి. మేము అవి తిన్నాం కాబట్టి ఇంత గట్టిగా ఉన్నాము అని కూడా వాళ్ళు నమ్ముతారన్నమాట. అయితే వాస్తవానికి చూసినా కానీ ఇవి అత్యధిక పోషక విలువల్ని కలిగి ఉన్నటువంటి చిరుధాన్యాలుగా చెప్పవచ్చు అన్నమాట. ఇది ఒకప్పుడు భారతదేశంలో అందరూ కూడా చిరుధాన్యాలను ఎక్కువగా, ధనిక పేద అందరూ కూడా జొన్న, సజ్జ, రాగులు ఇలాంటి చిరుధాన్యాలని వాడారు. ఎప్పుడైతే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చారో వాళ్ళు ఈ యొక్క ఈ చిరుధాన్యాలను తక్కువ చేర్చుకోవటం జరిగింది. వాళ్ళు వరిని తినడం, దానివల్ల ఏమైందంటే జనాలలో కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేసేటటువంటి తినేటటువంటి ఆహార పదార్థాల మీద మన వాళ్ళు ఎక్కువగా మోజు పట్టడం జరిగింది. దాంతో మన వాళ్ళు కూడా క్రమేణా ఈ యొక్క ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఈ యొక్క చిరుధాన్యాలకు దూరం అవుతూ వరి, గోధుమ వైపు మన యొక్క ఆహారం అలవాట్లని మార్చుకోవడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు మనకి అనేక రకాల జబ్బులు, డయాబెటీస్ ఇవన్నీ కూడా మనని, ప్రజలని చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నాయి అన్నమాట. అయితే ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో ఈ యొక్క చిరుధాన్యాలని డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా వర్షాధార పంటలుగా, వర్షాలు లేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వీటిని అభివృద్ధి చేసి అక్కడ ప్రజలకి పంటని అంటే ఆదాయాన్ని కల్పించడము, అలాగే ప్రజల ఆరోగ్యపరంగా కూడా ఈ పంట యొక్క ఈ పంటలని, ఈ ధాన్యాలను ఉపయోగించడం వల్ల బాగుపడుతుంది కాబట్టి వీటిని అభివృద్ధి చేయాలని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా, మిగతా రాష్ట్రాలు కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రజలలో కూడా కొంత అవేర్నెస్ అనేది వచ్చింది. జొన్న, సజ్జ, రాగుల్ని ఇప్పుడు మన వాళ్ళ ఆహార పదార్థాలలో కొద్దిగా ఉపయోగించడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ జొన్న పంట. ఫస్ట్ అసలు ఈ జొన్న పంట ఎక్కడ ఎక్కువగా పండుతుందో చూద్దాం. ప్రపంచంలో జొన్నను ఉత్పత్తి చేయడంలో కానీ విస్తీర్ణంలో చూసినా కానీ మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఇది ప్రధానంగా వర్షాధారపు పంట, అంటే దీనికి నీటి వర్షం మీదనే ఆధారపడుతుంది, అంటే తక్కువ వర్షపాతం ఉన్నా కానీ ఈ పంట మంచిగా పండుతుందన్నమాట. ముఖ్యంగా మన దేశంలో మహారాష్ట్ర ఈ యొక్క జొన్నను అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రము. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా జొన్నని పండిస్తూనే ఉన్నాయి.
సజ్జ పంట. ఈ యొక్క చిరుధాన్యాలలో జొన్న తర్వాత ఉన్నటువంటి పంట సజ్జ పంట. ఇది ఇసుక నేలల్లో తేలికపాటి నల్లరేగడి నేలల్లో పండుతుంది. ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాల్లో సజ్జని పండిస్తున్నాయి. ఓకే, రాగి పంట శుష్క వాతావరణం అంటే పొడి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ రాగి పంట అనేది పండుతుంది, రాగులు. ఓకే, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రాగి పంట ఎక్కువగా పండుతుంది అన్నమాట. చూడండి, జొన్న ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పండుతుంది, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. అదే మీరు రాగి కూడా కర్ణాటక, తమిళనాడు అంటే ఇవి రెండు కూడా జొన్న కానీ రాగి కానీ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పండుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. సజ్జని మనం తీసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండుతుంది, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా. మహారాష్ట్ర అంటే దక్షిణ భారతదేశం, ఆయన ఎక్కువ రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయన్నమాట. ఓకే, మీరు రాగులు, సజ్జలు, జొన్నలు ఇక్కడ పిక్చర్స్లో మనం ఇవ్వడం జరిగింది. రాగులు, సజ్జలు, జొన్నలు. ఓకే, నెక్స్ట్ చిరుధాన్యాల తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి ఇవి పప్పుధాన్యాలు. పప్పుధాన్యాలు మన భారతదేశంలో అసలు పప్పుధాన్యాలు అంటే ఏంటో తెలుసా? కందులు, మినుములు, పెసలు, బఠానీ, మసూర్, శనగలు ఇవన్నీ పప్పుధాన్యాలుగా చెప్తారు. మన భారతదేశంలో ఇవి ఎక్కువగా పండుతాయి అన్నమాట. అయితే ఈ పప్పుధాన్యాలను ఉత్పత్తి చేయడంలో కానీ పప్పుధాన్యాలను వినియోగించడంలో అంటే వాడటంలో ఉపయోగించడంలో కానీ భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ఎందుకని? మన భారతదేశంలో ఎక్కువగా శాకాహారులు ఉంటారన్నమాట. ఈ శాకాహారులు ఎక్కువగా ఈ పప్పుధాన్యాలని తీసుకోవడం, ఆహారంలో భాగంగా చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి మాంసకృతులు అందుతాయి, వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది చక్కగా ఉండడానికి దోహదం చేస్తుంది అన్నమాట. ఓకే, శుష్క ప్రాంతంలో కూడా ఇవి పండుతాయి. అంటే ఇవి కూడా అంటే చిరుధాన్యాలు కానీ పప్పుధాన్యాలు కానీ పొడి వాతావరణంలో, శుష్క వాతావరణంలో ఎక్కువగా పండుతాయి. అర్థమైంది కదా? నెక్స్ట్, కాయధాన్యాల కుటుంబానికి చెందిన ఈ మొక్కలు భూమిలో నత్రజనిని పెంచుతాయి. ఈ పప్పుధాన్యాల వలన భూసారం పెరుగుతుంది. ఈ పప్పుధాన్యాలను మనం పండించడం వల్ల భూమి యొక్క సారం పెరుగుతుంది. ఎలాగా అంటే మీరు సైన్స్లో నేర్చుకున్నారు కదా, ఇవన్నీ కూడా కాయధాన్యాల కుటుంబానికి చెందినవి, లెగ్యూమినస్ కుటుంబానికి చెందినవి అన్నమాట. అయితే ఈ యొక్క పప్పుధాన్యాలు ఈ మొక్కల యొక్క వేర్లను కనుక పరిశీలించినట్లయితే బుడిపెల్ల లాంటి నిర్మాణాలు అనేవి ఉంటాయి అన్నమాట. వాటిలో రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. అయితే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ భూమి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని గ్రహిస్తుంది, గ్రహించి దానిని భూమిలోకి నిక్షేపణం చేస్తుంది. అంటే భూమిలో ప్రతిస్థాపన చేయడం అనేది జరుగుతుంది, అంటే లోపలికి పంపిస్తుంది. దాని ద్వారా వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని భూమిలోకి చేరుకుంటుంది. అంటే పప్పుధాన్యాల వలన నత్రజని భూమిలోకి పెరుగుతుంది, భూమిలో పెరుగుతుంది, అంటే భూసారం అనేది పెరుగుతుంది. కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఈ యొక్క పప్పుధాన్యాలని అంటే ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్యలో కానీ లేకపోతే ఒక పంట పండించుకొని ఇంకొక పంటకి నీరు లేనప్పుడు కానీ ఈ యొక్క పప్పుధాన్యాలను వాళ్ళు పండించడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది, తర్వాత భూసారం కూడా పెరుగుతుంది అన్నమాట. అంతర పంటగా కూడా, పంటలకు మధ్య అంతర పంటగా కూడా ఇది వేస్తారు మనకి. ఓకే, నెక్స్ట్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో పప్పుధాన్యాలు అధికంగా పండుతాయి. ధాన్యేతర ఆహార పంటలు. ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నటువంటివి ధాన్యాలు అన్నమాట, ఆహార పంటలు ధాన్యానికి సంబంధించినవి. ఇవి ధాన్యం కాకుండా మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో భాగమైనటువంటి పంటలు అన్నమాట. చూడండి, ఫస్ట్ ఇందులో చెరుకు. ఇది ఆయన ఉపాయన రేఖ పంట. అంటే ఏంటి? మనం ఆయన రేఖలని చెప్పుకున్నాం ఇంతకుముందు, అంటే ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నారు. కర్కట రేఖని, మకర రేఖని ఆయన రేఖలు అంటారు. ఈ ఆయన రేఖ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఎక్కువగా ఈ పంట పండుతుంది అన్నమాట. ఈ మధ్యమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ. అయితే దీనికి అత్యధిక ఉష్ణోగ్రత కావాలి, 21 డిగ్రీల నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కావాలి. వర్షపాతం కూడా 75 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం కావాలి. వర్షపాతం లేకుంటే నీటిపారుదల సౌకర్యాలను మనం కల్పించుకోవాల్సి ఉంటుందన్నమాట. వివిధ రకాల మృత్తికల్లో ఈ పంట పండుతుంది. కాకపోతే కూలీలు ఎక్కువగా అవసరం అన్నమాట. అంటే ఈ యొక్క చెరుకుని వేయడానికి కానీ తర్వాత చెరుకుకి జడలు వేయడానికి, చెరుకు నరకడానికి ఇలా మనకి ఎక్కువగా కూలీలు చాలామంది పడతారన్నమాట.
ప్రపంచం మొత్తం మీద చెరుకును అత్యధికంగా ఉత్పత్తి చేసేది బ్రెజిల్, దాని తర్వాత భారతదేశం అన్నమాట. అంటే మన భారతదేశం యొక్క స్థానం ఎంత, రెండు, సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట చెరుకుని పండించటంలో. ఓకే, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో చెరుకుని ఎక్కువగా పండిస్తున్నారన్నమాట. ఉత్తరప్రదేశ్ బాగా పండించేటటువంటి రాష్ట్రం అన్నమాట దేశం మొత్తం మీద. అయితే ఈ మహారాష్ట్ర, కర్ణాటక ఏ ఎక్కడైతే చెరుకు ఎక్కువగా పండుతుందో అక్కడే షుగర్ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. చెరుకు కూడా దూరము తీసుకుపోవేది కాదు, ఎక్కువ దూరం వెళ్ళినట్లయితే చెరుకులో సుక్రోజ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుందన్నమాట. అందుకని దానిని కూడా దానికి దగ్గరలో పంట, చెరుకు పండించే పంటకు దగ్గరలోనే ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ పరిశ్రమల పాఠంలో ఇంకా నేర్చుకోవడం జరుగుతుంది మీరు. నెక్స్ట్ నూనె గింజలు. నూనె గింజలు అనేవి మనకి ధాన్యేతర పంటలలో చెరుకు తర్వాత ఆక్రమించినటువంటివి. వేరుశనగ, అవిసెలు, ఆవాలు, ఆముదాలు మన భారతదేశంలో పండించేటటువంటి నూనె గింజల్లో ప్రధానమైనటువంటివి. అయితే ప్రపంచంలో నూనె గింజలను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో భారత్లోనే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారంట. మొత్తం పంటల విస్తీర్ణంలో ఇవి 12% ఆక్రమించినాయి. అంటే మొత్తం పంటలు పండించేటటువంటి భూమిని తీసుకున్నట్లయితే 12% ఉన్నటువంటి భూమిలో, 12% ఉన్నటువంటి భూమిలో నూనె గింజలనే వేస్తున్నారన్నమాట. నూనె గింజల పంటలనే పండిస్తూ ఉన్నారు. అయితే ఈ నూనె గింజల నుంచి మనము వంట నూనెని తయారు చేస్తాం. వేరుశనగ కావచ్చు, లేకపోతే ఆముదం నూనె కావచ్చు, ఇవన్నీ కూడా పొద్దుతిరుగుడు నూనె, ఇవన్నీ కూడా మనము వంటలలో ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సబ్బులు, సౌందర్య లేపనాలు, ఔషధ లేపనాల్లో కూడా ఈ నూనెని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. సౌందర్య సబ్బులు అంటే మనకు తెలిసినవి, సౌందర్య లేపనాలు అంటే ఈ బ్యూటీకి సంబంధించినటువంటి మనము క్రీమ్స్ కొంతమంది వాడుతూ ఉంటాం కదా, ఆ వాటిలో వాడతారు. తర్వాత ఔషధ లేపనాలు, నొప్పులు, దెబ్బలు ఉన్న చోట మనం కొన్ని క్రీమ్స్ రాసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాంటి క్రీమ్స్లో కూడా మనము ఈ ఔషధ లేపనాల్లో కూడా నూనెని వాడటం అనేది జరుగుతుంది. మొత్తం నూనె గింజల్లో అంటే నూనె గింజలు అనేక రకాలు ఉంటాయి, అందులో వేరుశనగే ఎక్కువగా మన భారతదేశంలో పండుతుందన్నమాట. సగభాగం వేరుశనగ పంట పండుతుంది. ఇది ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో వేరుశనగ ఎక్కువగా పండించడం జరుగుతుందన్నమాట. వేరుశనగ తర్వాత అవిసెలు, ఆవాలు ఇవి ప్రధానంగా రబీ పంటలు అన్నమాట. రబీ కాలంలో పండించేటటువంటి పంటలు. ఒక రకంగా వేరుశనగ కూడా రబీ పంటగానే చెప్పడం జరుగుతుంది. అవిసెలు, ఆవాలు కూడా రబీ పంటలే. నువ్వులు ఉత్తర భారతదేశంలో దీన్ని ఖరీఫ్ కాలంలో పండిస్తే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి దీన్ని రబీ కాలంలో పండించడం అనేది జరుగుతుంది. ఆముదాలు ఇవి ఖరీఫ్, రబీ రెండు కాలాల్లో పండించుతారన్నమాట. చూడండి, వేరుశనగ, అవిసెలు, తర్వాత ఆముదాలు, నువ్వులు, ఆవాలు, గమనిస్తున్నారా? ఓకే, ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ తేయాకు. తోట పంటల వ్యవసాయానికి మంచి ఉదాహరణ తేయాకు. తోట పంటలలో తేయాకు ఒకటి అన్నమాట. తోటలాగా మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఒకే మొక్కని ఎక్కువ పెద్ద మొత్తంలో పండిస్తారన్నమాట. ఒకే అయితే బ్రిటిష్, ఇది ఇంతకుముందు మన భారతదేశంలో లేదు. మన భారతదేశంలోకి దీన్ని బ్రిటిష్ వారు తీసుకొచ్చారన్నమాట. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మన దేశంలో దీనిని వేయడం జరుగుతుంది. ఇది తేయాకు ద్వారా ఏం చేస్తారు, టీ పొడి తయారు చేస్తారన్నమాట. అంటే ఇది ఒక పానీయపు పంట. ఓకే, ప్రధానంగా ఇది ఆయన ఉపాయన రేఖ ప్రాంతం. ఇందాక చెప్పుకున్నాం కదా కర్కట రేఖ, మకర రేఖ అక్కడ బాగా ఈ వేడి ఉన్నటువంటి ప్రాంతంలో దీన్ని తేయాకునే పండిస్తారు. దీనికి ప్రధానంగా ఏటవాలుగా ఉండాలన్నమాట. అంటే కొండ ప్రాంతాల్లో, ఇక్కడ చూడండి పిక్చర్ మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, కొండ ఏటవాలుగా ఉండాలి. అంటే నీరు సమతలంగా ఉండకూడదు అన్నమాట, నీరు నిల్వ ఉండకూడదు, నీరు పెడతా ఉండాలి, అది ఎప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉండాలి. ఇలాంటి ప్రాంతాలు అనేవి తేయాకు తోటలకి ప్రసిద్ధి. ఓకే, ముఖ్యంగా ఇది దీనికి శీతోష్ణస్థితి, నీటిపారుదల ఉండాలి, వెచ్చని ఆర్ద్ర శీతోష్ణస్థితి ఉండాలి, దాంతోపాటు హిమరహిత వాతావరణం, మంచు లేని వాతావరణం అనేది దీనికి కావాల్సి ఉంటుంది. నైపుణ్యం గల కార్మికులు కావాలి. తేయాకు చూస్తున్నారు కదా, కూలీలు పనిచేస్తున్నారు చూడండి. కొమరం భీం ఇక్కడ నుంచి యొక్క నైజాము వీళ్ళని, బ్రిటిష్ వారిని నుంచి తప్పించుకొని పోయి అక్కడ తేయాకు తోటల్లో పనిచేశాడని, అస్సాం అటు వైపు వెళ్ళాడని నేర్చుకున్నారు కదా 8th క్లాస్లో. అక్కడ పనిచేయాలంటే నైపుణ్యం కూడా అవసరం అన్నమాట. ఇష్టం వచ్చినట్టు మనకి వాటిని తెంపడం అట్లా కాకుండా దానికి కొంత నైపుణ్యం కావాలన్నమాట. తేయాకుని తోటలోనే శుభ్రపరుస్తారు. తేయాకుని ఎక్కువ దూరము రవాణా చేసినట్లయితే దాంట్లో తాజాదనం పోతుంది కాబట్టి దాన్ని తొందరగా శుభ్రపరచాలి కాబట్టి
ఆ యొక్క తోటలోనే ఈ దగ్గరలోనే వీళ్ళు పరిశ్రమలు ఉంటాయన్నమాట. అక్కడ దీన్ని శుద్ధి చేస్తారనమాట. నెక్స్ట్ ఇది బాగా తేయాకు అసోం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ యొక్క తేయాకు పంటలు పంటను పండించడం జరుగుతుంది. చూసాక పిక్చర్. నెక్స్ట్ కాఫీ. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో భారత్ వాటా 4%. ప్రపంచం మొత్తం మీద కాఫీ పండేటటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అందులో మన భారతదేశం ఎంత ఉత్పత్తి చేస్తుందంటే 4% ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇది కూడా మనకి ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది? యమన్, అంటే సౌదీ అరేబియాలో యమన్, ఒమన్ అనే దేశాలు ఉన్నాయి కదా, ఆ యమన్ అనేటటువంటి దేశం నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది. అరబికా అనేటటువంటి కాఫీ మొక్కని తీసుకొచ్చారన్నమాట ఫస్ట్. అది మన దేశంలో వేయటం జరిగింది. ఇప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అరబికా కాఫీ మొక్కల్ని ఎక్కువగా మన దగ్గర పండించడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కాఫీని, మన యొక్క కాఫీని ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. బాగా నాణ్యత ఉంటుందంట, అందుకని ప్రపంచవ్యాప్తంగా దీనికి బాగా డిమాండ్ ఉందన్నమాట. ఓకే, ప్రారంభంలో దీన్ని బాబా బుడాన్ కొండల్లో సాగు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయన్నమాట బాబా బుడాన్ కొండలు, అక్కడ సాగు చేశారు. దాన్ని తర్వాత కేరళ, తమిళనాడు, నీలగిరి, ముందే చెప్పుకున్నాం కదా, ఈ ప్రధానంగా కొండ ప్రాంతాల్లోనే కాఫీ కానీ తేయాకు తోటలు కానీ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా వేటవాళ్ళు ఉండాలన్నమాట. అట్లా వాత ఉంటేనే ఆ స్లోప్ ఉన్నటువంటి ఏరియాలోనే ఎక్కువగా పండిస్తారు కాబట్టి నీలగిరి కొండల్లో కూడా ఈ మధ్య బాగా పండిస్తున్నారు. చూడండి, కాఫీ మొక్క, కాఫీ గింజలు అన్నమాట, వీటి నుంచి గింజలు తయారు చేస్తారు. ఓకే, టెక్స్ట్ బుక్లో కూడా మనకుంది. నెక్స్ట్ ఉద్యానవన పంటలు. పండ్లు, కూరగాయలు వీటన్నింటినీ మనము ఉద్యానవన పంటలుగా చెప్పడం జరుగుతుంది. వీటిని ఉత్పత్తి చేయడంలో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానాన్ని కలిగి ఉంది. మన భారతదేశంలో ఉష్ణమండల, సమశీతోష్ణ మండల పండ్లు, అన్ని రకాల పండ్లు భారతదేశంలో పండుతాయన్నమాట. ముఖ్యంగా ఎందుకని అంటే మన భారతదేశంలో ఉష్ణమండలం, సమశీతోష్ణ మండలంలో ఉంది మన భారతదేశం. మన భారతదేశానికి మధ్యగా కర్కట రేఖ పోతుందన్నమాట. కర్కట రేఖకి దక్షిణంగా ఉన్న ప్రాంతాన్నేమో ఉష్ణమండలం అంటాము, కర్కట రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అని పిలవడం జరుగుతుంది. అందుకని అటు సమశీతోష్ణ మండల పండ్లు పండుతాయి, మనకి ఉష్ణమండలంలో ఉష్ణమండల పండ్లు కూడా పండుతాయి అన్నమాట. మామిడి చూడండి, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా పండుతుంది. తర్వాత నారింజ, నాగపూర్, చిరపుంజి. నాగపూర్ మహారాష్ట్రలో ఉంది, చిరపుంజి మేఘాలయలో ఉంది. అరటి కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. లిచి, జామ ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంది. అనాస మేఘాలయ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారు. అనాస అంటే పైనాపిల్ అన్నమాట. ద్రాక్ష తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. ఆపిల్, బేరీ, జల్దర్, ఆక్రోట్ ఈ పండ్లు ఎక్కువగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా పండుతున్నాయి. వీటిని బట్టి ఆ రెండు రాష్ట్రాలను బట్టి మనము చలి ప్రాంతాల్లో ఈ యొక్క పండ్లు ఎక్కువగా పండుతాయి అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రపంచంలో కూరగాయలు ఉత్పత్తి చేయడంలో భారత్ వాటా 13% వాటాని మన దేశం ఆక్రమించింది అన్నమాట. చూడండి, లిచి పండ్లు. ఇందులో కొన్ని పండ్లు మనము రెగ్యులర్గా చూడనటువంటి పండ్లు అన్నమాట. లిచి పండు, తర్వాత అనాస పండు. అనాస అంటే పైనాపిల్, ఇది మన పైనాపిల్ అంటే మనకు తొందరగా అర్థమవుతుంది. నెక్స్ట్ బేరీ పండ్లు, ద్రాక్ష మనకు తెలిసినటువంటిది, జల్దార్ పండ్లు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఆక్రోట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనము అనేక అంశాల గురించి నేర్చుకున్నాం కదా. ప్రధానంగా ఏం నేర్చుకున్నాం ఒకసారి గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా వ్యవసాయ విధానాల గురించి నేర్చుకున్నాం. వ్యవసాయ విధానాలు 2 రకాలు, 1 జీవనాధార వ్యవసాయము, 2 వాణిజ్య వ్యవసాయం. జీవనాధార వ్యవసాయాన్ని మరలా 2 రకాలుగా విభజించవచ్చు. సాధారణ జీవనాధార వ్యవసాయము, సాంద్ర జీవనాధార వ్యవసాయం అని విభజించుకుంటాం అన్నమాట. సాంద్ర జీవనాధార వ్యవసాయం అంటే ఏంటి, సాధారణ జీవనాధార వ్యవసాయం అంటే ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి భేదాలను గురించి కూడా మనము వివరంగా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ పంట కాలాలు. పంట కాలాలని 3 రకాలుగా వర్గీకరించారని, ఖరీఫ్, రబీ, జయాదని. ఈ 3 కాలాల్లో ఏ ఏ పంటలు పండుతాయి, వాటి కాలం ఏ నెలల్ని యొక్క ఖరీఫ్ కాలంగా పిలవడం జరుగుతుందో కూడా మనము తెలుసుకోవడం జరిగింది. తర్వాత ప్రధాన పంటలు ఏంటి, మన భారతదేశంలో అనేక రకాల పంటలు పండించడం జరుగుతుంది. మన దేశంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితులు, తర్వాత ఉన్నటువంటి నేలలను బట్టి మనం రకరకాల పంటలను పండిస్తాము. అందులో మనం ఈరోజు నేర్చుకున్నటువంటిది ప్రధాన పంటలలో వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు గురించి, చిరుధాన్యాల గురించి నేర్చుకున్నాం.
తర్వాత ధాన్యేతర పంటలు కూడా నేర్చుకోవడం జరిగింది. దాంట్లో చెరుకు, తేయాకు, కాఫీ, నూనె గింజలు వీటిని గురించి నేర్చుకోవడం జరిగింది. ఓకే, మరి ఈ పాఠం మీకు ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి పాఠం ఎంతవరకు అర్థమైంది అనేటటువంటి దాన్ని మూల్యాంకనంలో మనము అంటే మీకు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, వాటిని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్, సాధారణ జీవనాధార వ్యవసాయానికి సాంద్ర జీవనాధార వ్యవసాయానికి మధ్య తేడాలను వివరించండి. ఓకే, ముందు మనం పట్టిక రూపంలో రాసుకున్నాం కదా, ఇంతకుముందు చూసారు కదా, వాటిని మీరు మీ నోట్బుక్లో రాయండి. నెక్స్ట్ పంట కాలాలను వర్గీకరించండి, పంట కాలాలు ఎన్ని వాటి యొక్క వర్గీకరించి రాయండి. వరి పంట సాగుకు కావలసిన వాతావరణ పరిస్థితుల్ని రాయండి, వరి పంట సాగుకు ఎలాంటి వర్ష ఎంత వర్షపాతం ఉండాలి, ఎలాంటి ఉష్ణోగ్రత ఉండాలి, ఎలాంటి నేలలు ఉండాలి అనేది రాయండి. నెక్స్ట్ ఆహారంలో చిరుధాన్యాల ప్రాధాన్యతను తెలపండి, ఆహారంలో చిరుధాన్యాల వల్ల లాభం ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, దాని గురించి మీరు నోట్బుక్లో రాసేయండి. భారతదేశ అవుట్లైన్ పటంలో వరిని పండించే రాష్ట్రాలను గుర్తించండి, మీరు భారతదేశం పటం తీసుకోండి, అందులో వరి ఏ ఏ రాష్ట్రాల్లో పండించడం జరుగుతుంది అనేది రండి. ఇంకా మీరు గోధుమ కానీ మిగతా ఉన్నాయి కదా పంటలన్నీ, వాటిని కూడా మీరు మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనము గుర్తి ఉంచుకున్నట్లయితే ఎక్కువ కాలం మనకి ఈ పంటలు ఏ ఏ రాష్ట్రాలు బాగా పండుతున్నాయి అనేటటువంటిది ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో మనము నేర్చుకుందాం. ధన్యవాదములు.